చూడండి మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే గాని మరి దేనికి పనికి రాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. చివరిగా ఏమంటాడంటే, మీరు మనుషులు దీపం వెలిగించి కొంచెము కిందనైనను మంచము కిందనైనను పెట్టరని దీపంతో పోలుస్తాడు. ఒకటి ఉప్పు, రెండు వెలుగు, మూడవది దీపం. ఈ మాటల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించునుగాక, మనతో మాట్లాడునుగాక, మన మనోనేత్రాలు వెలిగించునుగాక, ఉపదేశాన్ని అడ్డగించే దయ్యపు శక్తులను నా తండ్రి యేసు నామములో బంధించునుగాక. రైట్. కొంచెంసేపు, ఒక నిమిషాల పరిధే, గంటల పరిధేం లేదు, మనసు పెట్టండి. చెప్పే 4 ముక్కలు జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు మీరు నాకు తెలిసి మత్తయి సువార్త ఖచ్చితంగా చదువుతారని నా నమ్మకం. బైబిల్ చదివేవాళ్ళు ఆ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం దాకా తప్పకుండా వస్తారని నా నమ్మకం. నేను ఎప్పుడన్నా వాక్యం విలువ గురించి మాట్లాడినప్పుడు మీకు ఆవేశం కట్టలు తెచ్చుకొని మీరు ఫస్ట్ చదివేది పాత నిబంధనలో ఆదికాండం, కొత్త నిబంధనలో మత్తయి సువార్త. అంటే ఫస్ట్ మొదలు పెడతారు, ఇక్కడ నుంచి చదవాలి అని. కొంతమంది కొనసాగిస్తారు, కొంతమంది కొనసాగించరు, అది వేరే సంగతి. కనీసం మత్తయి సువార్త మొదలుపెట్టి చదివినప్పుడు ఆ 5 అధ్యాయాలు చదువుతారే నా నమ్మకం. అందులో ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు మీరు ఖచ్చితంగా చూసుంటారు. యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచినటువంటి తన బిడ్డలను గురించి, అంటే మనల్ని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు కుటుంబాలకి దీపాలై ఉన్నారు అన్నాడు. బాగా వినండి. లోకానికి ఉప్పులాగా నీవు ఉండాలి, లోకానికి వెలుగిచ్చేటువంటి సూర్యుడు చంద్రుడు తేజంలే నీవు ఉండాలి, కుటుంబాలకి వెలిగించే దీపంలాగా నువ్వు ఉండాలి అనేది దేవుని కోరిక. మన మనస్సాక్షిని మనం పరీక్షించుకుందాం. నిజంగానే మనం మన కుటుంబాలకి దీపంలాగానే ఉన్నామా? మన సమాజాలకి మన వెలుగులాగానే ఉన్నామా? కుటుంబానికి కానీ సమాజానికి కానీ మనం ఉప్పులాగా ఉన్నామా? ఉప్పులాగా ఉంటాం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. యేసు ప్రభు ఉప్పు అన్నాడంటే ఆ 2 అక్షరాల మాట వెనక వరల్డ్ అంతా సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉప్పుని మీరు తీసుకోండి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు. అప్పుడు ఉప్పు మీద మనం పరిశోధన చేయాల్సి వచ్చింది. ఉప్పు మీద పరిశోధన చేయాల్సి వచ్చినప్పుడు ఉప్పులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. గతంలో మీకు కొన్ని చెప్పాను. 10 లక్షలు పెట్టి దేశాల నిండా పలావు చేపించిన, అందులో 100 రూపాయలు పెట్టి ఉప్పు వేయకపోతే ఒక్కడు కూడా తినడు. అంటే అందులో నువ్వు ఏ నెయ్యన్నా పోయి, ఏ రైస్ అయినా తీసుకొచ్చి వెయ్యి, అందులో ఎలాంటి మసాలా అయినా మిక్స్ చెయ్యి, ఉప్పు వేయకపోతే మిగిలిన విలువైన పదార్థాలు అన్నిటికీ విలువ రాదు. అవునా? ఉప్పు వేస్తే ఇక అన్నిటికీ రుచి జాయిన్ అయ్యిద్ది. అందుకే పెద్దలు అంటారు కదా, అన్నేసి చూడు నన్నేసి చూడని ఉప్పు అంటది అంటారు. అంటే అన్నీ అయ్యి ఉప్పు వేయకపోతే ఒట్టిదే కదా. సో ఉప్పు పదార్థాలన్నిటికీ విలువ తెచ్చిద్ది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీ కుటుంబాలకి సమాజాలకి విలువను తెచ్చే విధంగా మీరు బ్రతకాలి అని చెప్తున్నాడు. స్తోత్రం. ఉప్పులో 2వ లక్షణం ఏంటంటే పదార్థాన్ని చెడిపోకుండా కాపాడిద్ది. పదార్థాన్ని చెడిపోకుండా కాపాడే సత్తా ఉప్పులో ఉంది. బ్యాక్టీరియా మొదలైనవి ఏవి కూడా పదార్థాలకు అంటకుండా ఉప్పు అడ్డగించిద్దని మీకు తెలుసా? నాకంటే మీకే బాగా తెలుసు. చేపలు ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఎందులో పెడతారయ్యా? పెద్దలు చెప్పండి. అవునా? అలాగే కొన్ని వస్తువులు ఖరాబ్ కాకుండా ఉండాలి, కొన్ని పదార్థాలు చెడిపోకుండా ఉండాలంటే వాటిని ఉప్పులో పెడతారు. అవునా కాదా చెప్పండి మళ్ళీ తొందరగా. రైట్. ఉప్పుకున్న లక్షణం ఏంటంటే దాని సహవాసానికి దేన్ని తీసుకొచ్చి పెట్టినా అది కాపాడుతుంది తప్ప పాడు చేయదు. సో మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే అర్థం ఏంటంటే మీ సహవాసానికి వచ్చిన వాళ్ళని మీరు బాగు చేసేటట్టు ఉండాలి, కానీ చెడగొట్టేటట్టు ఉండకూడదు. ఎంత చెడిపోయినోడు కూడా మీ సహవాసానికి వచ్చినప్పుడు వాడు బాగుపడాలి. ఓకే, ఇది రెండవది.
ఉప్పు లక్షణం అది, చెడగొట్టిద్దా కాపాడిద్దా? నేను దాని నుంచి తెంపు లేకుండా మాట్లాడుతుంది. నేను మీరు మౌనం కూర్చొని విన్నారు, మాట రాదే. రైట్. మూడవది, పదార్థాలకి విలువ తెచ్చింది, అలాగే పదార్థం చెడకుండా కాపాడిద్ది ఆయన ఉప్పు. తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకోదు, అది ఒక విలువైందే కానీ తను తాను ఎక్స్పోజ్ చేసుకోదు. కావాలంటే చూడండి, ఏదో అవసరం లేదు, కోటం అయిపోయినాక సాంబార్ చూడు, ఎటు కూడా తింటావుగా, సాంబార్ చూడు. సాంబార్లో వేసినటువంటి కరివేపాకు దగ్గర నుంచి, దోసకాయ దగ్గర నుంచి, సొరకాయ దగ్గర నుంచి, పసుపు, పప్పు, పసుపు కొంచెం ఒక పక్క కనపడుతుంటుంది పచ్చగా, పప్పు గింజలు కనపడుతుంటాయి ఉడికి, అది ఒక షేపులో అయిపోయి, అవునా? కారం కనపడుతుంటుంది ఎర్రగా అక్కడక్కడ. ఏదన్నా మనోళ్ళు పాపం కాస్త ఏదన్నా దయదలిచి నూనె పోసారనుకో సాంబార్లో, ఆ నూనె కూడా అక్కడక్కడ తెట్టెలు తెట్టెలు కనపడుతుంటుంది. నువ్వు ఏ పదార్థం అందులో కలుపు అన్నీ కనపడతాయి, ఒక్కటి మాత్రం కనపడతావు. కానీ ఇంత పదార్థానికి ఆ ఒక్కట్లేదనుకో, అది ఎంత గొప్ప పప్పుచారైనా సరే నీకు దండం పెడతాను అవ్వగలంటే. దేవునికి స్తోత్రం కలిగి ఉండుగాక, పాయింటా కాదా? కానీ ఇన్నిటికీ విలువ తీసుకొచ్చే ఈ ఉప్పు బయటికి కనపడదు ఎప్పుడు. అది ఇదిగో నేను ఈ కలర్, ఇదిగో నేను ఇలా ఉన్నానని తను దాన్ని ఎక్స్పోజ్ చేసుకోదు. మూడు, ఫస్ట్ది ఏంటి? పదార్థాలు విలువ తెస్తుంది. రెండోది ఏంటి? చెడకుండా కాపాడుతుంది. మూడోది, ఇంత చేసి కూడా తను మరుగున ఉండటానికి ఇష్టపడేది, కానీ మన బ్లంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులుగా ముందుకు రాదు. స్తోత్రం. మూడు, నాలుగోది, మిగిలిన ఏ పదార్థాలైనా విడివిడిగా వాటిని సపరేట్గా చూపించుకుంటాయి, కానీ ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోదు. కానీ ఉప్పు మాత్రం నువ్వు ఎందులో కలిపినా సరే కలిసిపోయింది. అవునా? అంటే సౌమ్యంగా ఉంటుంది, అందరితో కలిసిపోయింది, కలుపుకుంటుంది ఉప్పు. కానీ మిగిలిన అన్నీ చూడు, అన్ని సపరేట్గానే కనపడుతుంటాయి. పప్పు చారు తింటాం కాదు, చూడాలి దానికి వెళ్ళి. స్తోత్రం. హల్లెలూయా. పళ్ళెంలో అన్నం వేసుకొని పప్పు, అసలు దీని షేప్ ఎలా ఉంది, దీని పొజిషన్ ఏంటి, ఇందులో వేసిన పదార్థాలన్నీ కనపడుతున్నాయా లేదా? నువ్వు తాలింపు వేస్తే తాలింపులో జీలకర్రతో సహా కనపడిద్ది, ఇదిగో నేను సపరేట్ అని. నువ్వు ధనియాలు వేస్తే ధనియాలతో సహా కనపడుతుంది, ఎండి మిరపకాయలు వేస్తే అవి కూడా కనపడతాయి, నేను సపరేట్ అని. కానీ ఉప్పు మాత్రం కనపడదు, అన్నిట్లో కలిసిపోయి కలుపుకునే తత్వం. అంటే ఐక్యతను ఇష్టపడిద్ది, నేను సపరేట్ అనదు. మీరు లోకానికి ఉప్పు అంటే విడగొట్టే వాళ్ళుగా కాదు, మీరు కలిసిపోయేవాళ్ళుగా, కలుపుకునేవాళ్ళుగా ఉండాలి అంటాడు. మీరు లోకానికి ఉప్పు అన్నాడంటే ఒక ముక్కతో తేల్చేసాడంటే అందులో చాలా సరుకు ఉందన్నమాట. నాలుగు అయిపోయినాయి. ఐదవది, ఉప్పు వర్ణం ఏంటి? తెలుపు. ఒక నల్లుప్పులు కూడా ఉండొచ్చు, మనమైతే నల్లుప్పులు వాడం, అయ్యేదో వైద్యానికి ఏదో వాడుకుంటారు, అది వేరే సంగతి. అవునా? ఉప్పు వర్ణం నాకు తెలిసి తెలుపు. తెలుపు పరిశుద్ధత గుర్తు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీరు పవిత్రులై బతకండి అని చెప్తున్నాడు. మీరు ఏమై బతకండి అన్నాడు? పవిత్రులై బ్రతకండి. మీరు లోకానికి ఉప్పు. మీ పవిత్ర జీవిత విధానాన్ని చూసి ఇతరులు మార్పు చెందాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు నీతిగా బతకడం నేర్చుకోవాలి, పవిత్రంగా బతకడం నేర్చుకోవాలి, పవిత్రంగా మాట్లాడటం నేర్చుకోవాలి, పవిత్రంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు యేసయ్య. అన్యజనులు నిన్ను చూసి పరిశుద్ధత నేర్చుకోవాలి. మరి నువ్వే అన్యులతో కలిసి అపవిత్రుడవై అపవిత్రురాలి అయిపోతే మరి వాళ్ళు మరి ఇంకెవరిని చూసి నేర్చుకోవాలి? నేర్పాల్సిన నువ్వే చెడిపోతే, దారి చూపాల్సిన నువ్వే దరిద్ర గుట్టు స్థితికి దిగజారితే ఇంకెవరిని చూసి నేర్చుకోవాలి? మా సుబ్బారావు ఉన్నాడు, రోజుకు నాలుగు ఆత్మలు తీసుకొని వస్తాడు దేవుని కృపలో. ఎంతోమందిని ఇప్పటికి రక్షణలో నడిపించాడు. ఆయనకు తెలిస్తే మీకు తెలియదేనా, వెనక్కి చూడవాకుండా ఎవరికి కనపడ్డు. దేవునికి స్తోత్రం. అంతమందికి దారి చూపించే ఆయన దారి తప్పి నడిచాడు అనుకో, అప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు? అప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు? కాబట్టి ఇప్పుడు ఎంతోమందిని నడిపిస్తున్నారు, మీరు కూడా. మీలో చాలామంది అనేక మందిని నడిపిస్తున్నారు.
అనేక మందికి దేవుని గురించి నీతి మాటలు చెప్తున్నారు. ఓకే, మాటలు ఓకే, మరి ఆ ప్రవర్తనని, ఆ ప్రవర్తనని కనపరచకపోతే, ఆ నీతి నియమాల్ని కనపరచకపోతే మనం నడిపించినోడు కూడా చెడిపోతాడుగా. ఉప్పు లక్షణం ఏంది? బాగు చేయటమా, చెడగొట్టడమా? మరి ఇప్పుడు 10 మందికి దారి చూపించే మనమే దారి తప్పి నడిస్తే కొద్ది గొప్ప దారిలోకి వచ్చినోడు కూడా వాళ్ళు చెడిపోతారు. అందుకే కొద్దిగా కష్టమైనా ఇబ్బంది అయినా కొన్నిటిని అణుచుకోవాలి. మీలో చాలామంది ఇతరులను రక్షణలో నడిపించారు. ఈరోజు కూడా కొంతమందిని తీసుకొచ్చి ఉంటారు వెంట పెట్టుకొని, రా చర్చికి రా, బాగుంటుంది రా అని. వాళ్ళు కూడా వచ్చారు నీ వెంటబడి. ఎందుకు వచ్చారో తెలుసా? నీకు తెలుసా అసలు ఎందుకు వచ్చారో? చర్చి చూద్దామనో నన్ను చూద్దామనో కాదు, వాళ్ళకు ముందు నీ ప్రవర్తన నచ్చింది. వాళ్ళు ఫస్ట్ నిన్ను చూశారు. ఆ చర్చికి వెళ్తున్న కాడి నుంచి ఈ మనిషి పద్ధతి కాస్త మారింది, ఆ చర్చికి వెళ్తున్న కాడి నుంచి ఈమె పద్ధతి మారింది, ఈయన పద్ధతి మారింది, ఒకప్పటిలాగా లేడు, ఒకప్పటిలాగా లేదు అని ఆ మార్పులను వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఫస్ట్ నిన్ను ఒప్పుకున్నారు. నిన్ను ఒప్పుకున్న తర్వాత నీ దేవుడి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఒక అత్తగారుగా నువ్వు ఉండి నీ కోడల్ని నువ్వు గెలవకపోతే నిన్ను బట్టి సన్నిధికి రాదు. ఒక కోడలుగా ఉండి నువ్వు దేవుని ప్రేమను నీ అత్తగా చూపకపోతే నిన్ను బట్టి ఆమె సన్నిధికి రాదు. కానీ మీకు తెలుసా, కొంతమంది కోడళ్ళు అత్తల ప్రవర్తన చూసి వచ్చారు దేవుని దగ్గరికి. కొంతమంది అత్తలు కోడళ్ళ ప్రవర్తన చూసి వచ్చారు, కుటుంబాలు వచ్చినాయి. కొంతమంది భర్తలు భార్య ప్రవర్తన చూసి వచ్చారు. వాళ్ళకి వాక్యాలు ఇవన్నీ తెలియవు, వాళ్ళకి వాక్యాలు అని తెలియవు, యేసు ప్రభు ఏం తెలియదు. వాళ్ళకి ఒకప్పటి భార్య తెలుసు, ఇప్పుడు మారిన భార్య తెలుసు. ఓ భర్త భార్యని పెళ్లికి పోదాం రెడీగా అమ్మన్నాడు, ఆమె చర్చికి వస్తాను. ఆ ఉన్న పాటను ఉన్నట్టే అలాగలాగ రెడీ అయ్యి వచ్చేసింది బయలుదేరి. ఏంది అవతారు, మనం పెళ్లికి పోతున్నాం బాగా టిప్టాప్గా రెడీ అవ్వండి, ఎందుకు అవ్వాలి అని అడిగింది. ఎవడికి కనపడాలి? నేను టిప్టాప్గా రెడీ అయ్యి ఎవడిని ఆకర్షించాలి? ఎవడిని పాపంలో పడేయాలి? నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని. ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు నువ్వు ఏది కట్టుకోమంటే అది కట్టుకుంటా, ఎందుకంటే నేను అందంగా కనపడాల్సింది, ఆకర్షణీయంగా కనపడాల్సింది, సొగసుగా కనపడాల్సింది, ఇంపుగా కనపడాల్సింది నీ కళ్ళకి. లోకుల్లో దారిని పోయేవాడి కళ్ళ కళ్ళ కాదు. బుర్ర గిర్రం తిరిగింది భర్తకి. ఏం మాట ఇది, ఏం మాట ఇది? అదే మనిషి ఒకప్పుడు లోకానుసారిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు ఆమె ఎలా ప్రవర్తించిందో తెలుసు ఆయనకి. ఎంత హడావుడిగా, ఎంత అట్టహాసంగా ఇదయ్యేదో తెలుసు. అదే మనిషి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం విని దేవుని మాటల్లోకి వచ్చిన తర్వాత ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క వైఖరి చూసి ఆశ్చర్యపోయి మీరు నమ్మండి నమ్మకపోండి, నెక్స్ట్ వీక్లో ఆయన చర్చికి వచ్చాడు. మరుసటి వారం చర్చికి వచ్చాడు, ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు. వచ్చాడు, ఇప్పుడు పరిచర్యలో ఉన్నాడు ఆయన. ఆమె అన్న ఒక మాట ఆయన ఆలోచింపజేసింది, నేను టిప్పుటాప్గా రెడీ అయ్యి ఎవడిని ఆకర్షించాలి, నన్ను ఎవడు మోహించాలి, ఎవడినో ఎందుకు నేను మోహంలో పడేయాలి? నేను ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు నువ్వు నేను నిన్ను ఆకర్షించలే, ఎట్ట రెడీ అవ్వాలి, ఎట్ట రెడీ అవుతావు? ఏం మాట్లాడాలైనా సైలెంట్గా నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నేను రేపు ఆదివారం వస్తాను చర్చి కన్నాడు. వచ్చాడు నిజమండి, ముస్లిం కుటుంబం అది, ముస్లిం కుటుంబం. ఆ కుటుంబం మొత్తం రక్షింపబడింది. ఆ పిల్లలు దేవుని పనిముట్లు అయ్యారు, భర్త దేవుని పనిముట్టాడు, ఆమె దేవుని పనిముట్టాయి, మొత్తం దేవుని సేవలో ఉన్నారు. ఒక ప్రవర్తన ఏముందిలే అనుకుంటాం మనం, ఎంత డేంజరో తెలుసా మనం దారి తప్పితే. 10 మందికి మాదిరి, 10 మందికి దీపాలం మనం, వెలుగు మనం, ఉప్పు మనం. అలాంటి మనం త్రోవ తప్పితే దానివల్ల కలిగే నష్టం సమాజానికి అంతింత కాదు. అందుకే మనం ఒట్టి మాటలు చెప్తే సరికాదు, ఆ మాటలకు తగిన క్రియలను మనం చూపించకపోతే మనం లోకానికి ఉప్పు కాదు, లోకానికి చేటు. మనం పవిత్రత